యేసుక్రీస్తువారు ఎరుషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళచుండెను. ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలచి, యేసుప్రభువా, మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 మందిగురు ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడునూ అగ్గపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పెను.